Welcome to SumanTV. Namaste, Ravi garu. Namaste, Navin. Jagan Mohan Reddy garu, Vishaka Rajadani, Dishaga, Inka Vegam Benchinatlu Telustha Undi, Ante Ide Rajadani Annatluga Kuda, Munduku Velta Unnaru. Ikkada Chuste JSL Erpatu Avadamu, Tarvata Rayalaseema Prantamlo, Tirupatilo Kuda, Maha Pradarshana Erpatu Chesaru, Seema Pradarshana ani Cheppesi. So Idantha Kuda Enti Sar Ante, Kachitanga Inka Vishakanu Rajadani Cheyadaniki Memu Sumukhanga Unnam Ani Cheppadam Kosama. అదే విధంగా అమరావతిలో కూడా మొన్నటి వరకు సిఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించి అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు కూడా అందిస్తూ ఉన్నారు. దానికోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ అంటే ఇంకా ఇల్లు వచ్చాయి అని అంటే అక్కడ అమరావతి అనేది రాజధానికి సరైంది కాదు అన్నట్లు నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళ దిశగా వీళ్ళున్నారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హిందూలో ఆయన ఇంటర్వ్యూ వచ్చింది. హిందూ అంటే మీకు తెలుసు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రిస్టేజియస్ దక్షిణాదిన ముఖ్యంగా ఆ హిందూ ఎడిటర్ సురేష్ అనే వాళ్ళ బృందం ఆయన కలిసినట్టుగా ఉంది. ఆ ఇంటర్వ్యూలో కూడా అదే టీం, హిందూ టీంతో మాట్లాడారని అందులో రాశారు. ఆయన అందులో ఏంటంటే విశాఖపట్నం అనేది చాలా సూటబుల్ రాజధాని, చాలా అభివృద్ధి చెందింది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అది బాగా ఉపయోగపడేది, కాబట్టి అక్కడి నుంచే అది పాలన చేస్తాను. అమరావతికి నేనేం వ్యతిరేకం కాదు. వ్యతిరేకం అయితే అక్కడ జ్యుడిషియల్ ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎందుకు పెడతాను నేను? అమరావతి కూడా ఉంటుంది, కానీ డబ్బు రీత్యా చూసినప్పుడు విశాఖపట్నం తక్కువలో అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. రెండవది అక్కడ ఉన్న అభివృద్ధి, వీటన్నిటి అదొక్కటే పెద్ద నగరం మనకు ఉండేది, దాన్ని చేసుకుంటే రాజధాని పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఉంటుంది అన్నది నా అభిప్రాయం అని చాలా బలంగా చెప్పారు. వాళ్ళ శిక్షి కూడా అదే పెట్టారు. చాలా విషయాలు తన సంక్షేమ పథకాలు అవన్నీ ఆ ఇంటర్వ్యూలో చెప్పినప్పటికీ వాళ్ళు ఎంచుకున్న శీర్షిక మటుకు విశాఖపట్నమే. దాని మీద ఇంకా ఇతర అంశాలు కూడా ఆయన చెప్పారు. అందులో కీలకమైనది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కడ కూర్చొని పని చేసుకోవాలో అది ఎవరైనా ఎలా నిర్దేశిస్తారు, ఎలా శాసిస్తారు, తన రాష్ట్ర అభివృద్ధికి ఏది చేస్తే మంచిదో ఎక్కడ ఉండాలో ఆయన ఆలోచించుకుంటాడు, ఆయన కానీ ఆమె కానీ. అంతేగాని కూర్చోకూడదు, మీరు ఇక్కడి నుంచి పని చేయకూడదు, పాలించకూడదు అని చెప్పే అవకాశం లేదు ఎవరికి. ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్గా ఆయనకు అనుబంధంగా ఒక సెక్రటేరియట్ కూడా వస్తుంది. ఇవి రెండు అవిభాజ్యమైనవి కాబట్టి విశాఖ నుంచి పని చేస్తే చాలా ఎక్కువ ఉపయోగం అని నేను అనుకుంటున్నాను. సరే, అమరావతిలో ఆరోపణలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇట్లాంటివి ఒకవైపున ఉన్నాయి, కోర్టులో నడుస్తున్నాయి, ఓకే. కానీ వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి ముఖ్యమనే నా ఉద్దేశం. రెండవది ఒక పరిపాలనా సౌలభ్యము, నా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి రీత్యా ఒక చోటు కూర్చొని పనిచేస్తే మంచిదని ముఖ్యమంత్రి భావిస్తే నేనే కాదు ఎవరైనా, దాన్ని అడ్డుకోవడానికి నా ఎవ్వరికీ అవకాశం లేదు అని ఒక సుస్పష్టమైన ప్రకటన చేస్తున్నారు. అంటే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే వాదన ఒక చోట. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది, ఇక్కడ మన మామూలు భాషలో చెప్పుకోవాలంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ కూర్చుంటాడో అదే కదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది కదా. ఇక్కడ శాసనాలు చేస్తారు, శాసనం చేస్తేనే కదా ఎవరైనా పాలన చేసేది. కాబట్టి శాసనం చేసేదానికి ఉండే ప్రైమసీ దానికే ఉంటుంది ఎట్లాగో. ఇంకా రాజధాని రాయలసీమలో అక్కడ పెట్టాలి, ఇది వరకు కూడా ఉంది, దానికి అందరూ ఒప్పుకున్నారు కాబట్టి రాయలసీమలో. ఈ విధంగా నేను వికేంద్రీకరణ అనుకుంటున్నాను అంటూ విశాఖపట్నం మీద నాకు చాలా ఆశాభావం ఉంది, అది బాగా అభివృద్ధి చెందుతుందని. ఓకే, దాని మీద ఒక విధంగా చెప్పాలంటే ప్రాగ్మాటిక్ థాట్, ఒక సానుకూల ఆలోచన ధోరణిలో నేను విశాఖపట్నాన్ని అంటున్నాను. కానీ అది ఏదో నెగిటివ్ థాట్ కాదు, దాన్ని ఆపగలిగింది కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి, మనం గతంలో కూడా అనుకున్నాం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి విదేశాల్లో ఉంటే కూడా వాళ్ళు సంతకాలు పెడతారు, ఎక్కడైనా వాళ్ళని ఏమీ ఆపే పరిస్థితి ఉండదని. మనం ఒకసారి వెనక్కి వెళ్తే మార్చిలో ఈ బిల్లులు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఆయన శాసనసభలో మరొకసారి పునరుద్ఘాటిస్తూ ఏ కోర్టు ఏ వ్యవస్థ కూడా ఎన్నికైనా ఒక ప్రభుత్వాన్ని ఒక చట్టసభను అరిక అడ్డుకోలేవు, వాటి పాలనా విధానం వాటి వికేంద్రీకరణ పాలనా కేంద్రాలు అవి నిర్ణయించుకుంటాయి అనేది ఆయన బలంగా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఇంతటితో బహుశా మీరు అన్నట్టుగా ఉత్తరాంధ్ర రాయలసీమ రాజకీయంగా వైసీపీ వీటిని చేపడుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేపు వచ్చేస్తారు పాలనా కేంద్రానికి మేము భవనాలు కూడా కట్టేస్తున్నాము ఋషికొండ మీద అని చెప్తున్నప్పుడు దీన్ని ఒక ఎంఫటిక్గా ఫోర్స్ఫుల్గానే ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకుపోతున్నారు అనేది అయితే అర్థమవుతుంది. అందుకనే ఆ మేరకు తెలుగుదేశం వాళ్ళు కూడా కొంత వేడి పెంచడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా మనకు ఒకటి కనిపిస్తుంది. ఇదే సమయంలో ఈ అమరావతి విషయంలో కూడా ఈ భూములకు సంబంధించి సిఆర్డీఏ చట్టాన్ని ఇప్పటికే ఉల్లంఘించారు అన్నట్లు తెలుస్తూ ఉంది. దీనికోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు
చేస్తా ఉన్నారు సార్. అంటే ఇది ఎట్లా అంటే ఆమోదయోగ్యంగా ఉంటుందా అది? అంటే చట్టపరం అది కూడా అక్కడ కూడా ఇదే సమాధానం వాళ్ళు చెప్పేది, ప్రభుత్వం చెప్పేది. ఒకటేమో అసలు పేదలకు దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే దీని ఇది మారిపోతుంది, జనాభా పొందిక డెమోగ్రఫిక్ ప్యాటర్న్ మారిపోతుంది అనడం అప్రజాస్వామికం. రాజ్యాంగంలో అందరూ సమానమే. రాజధానిలో పేదలు ఉండకూడదని మీరు ఎలా చెప్తారు? దళితులు ఉండకూడదని. అందుకే రెండు జేఏసీలు వీళ్ళ జేఏసీ ఎప్పుడు నిరాహార దీక్షలు చేస్తుంటుంది. సో హైకోర్టు కూడా కొంతవరకు దాన్ని పరిశీలనలో పెట్టినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో మీరు అది వరకు ఉల్లంఘన అన్నారు, కానీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళు చట్టాన్ని సవరించారు. సిఆర్డిఏ సెక్షన్ 5 ఏదో దాన్ని మార్చి 900 ఎకరాల పైన 5 గ్రామాల్లో పేదలకు ఇవ్వాలి. పేదలంటే మరీ దూరం కూడా కాదు, కృష్ణా గుంటూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, విజయవాడ గుంటూరు వాళ్లకు. ఇప్పుడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అయింది కదా. సో ఆ ప్రాంతాల్లో పేదలకు అక్కడ ఇవ్వాలన్నారు. ఇది వ్యూహాత్మకం కూడా కావచ్చు. వ్యూహాత్మకం ఎందుకంటే విజయవాడలో పేదలకు అమరావతిలో ఇల్లు ఇస్తామంటే ప్రజలు వెంటనే స్వాగతిస్తారు సహజంగా, గుంటూరు కానీ ఆ విధంగా. అప్పుడు ఏమవుతుందంటే రాజధాని పని జరగడం లేదు, విస్తరణ లేదు అనే బదులు ఈ పేదలకు ఇచ్చిన స్థలాలు వీటిలో వాళ్ళు రావడము, వాళ్ళు ఇల్లు వేసుకోవడము, కొంత కదలిక ఇదంతా వస్తుంది. ఒక ఊరు ఏర్పడిపోతుంది సార్. అంతే కదా, అది అది ఒక ఊరు. ఇంతవరకు ఊరు అనేది పూర్తి షేప్ ఏర్పడలేదు. అక్కడ భవనాలు కట్టున్నాయి, వాటిని వీళ్ళు పూర్తి చేయలేదు. అవి పూర్తి చేసి ఇప్పుడు వీళ్ళకి కూడా ఇల్లు ఇచ్చినట్టయితే అక్కడ తెలియకుండానే ఒక అదొక జనావాసాలు అక్కడ పెరగడము, దానికి ఒక రూపం అనేది వస్తుంది. అసెంబ్లీ అవన్నీ ఎట్లాగుంటాయి, అది కూడా వ్యూహమే అనుకోవాలి. ఇక్కడ అంటే విశాఖలో రాజధాని అంటున్నట్టే ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వడం ఇంకోటి వాళ్ళ ప్రధానమైన ఫిర్యాదు కదా. ఇక్కడంతా వాళ్ళే ఉన్నారు, ఇక్కడంతా తెలుగుదేశంకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా. అట్లా కాకుండా ఎవరు అర్హులు అయితే వాళ్ళకి మేము స్థలాలు ఇచ్చాం, పేదలకు, వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అని చెప్తారు. సో ప్రభుత్వం మీద భారం లేకుండా, పైసా ఖర్చు పెట్టకుండా పేదలే వాళ్ళకు వాళ్ళు ఇల్లు డెవలప్ చేసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ప్లాట్లు వాటి అన్నింటికి కూడా కదలిక వస్తుంది అని ఒక ఆలోచన కావచ్చు. మీరు మూడోది కూడా రాజధానితో ముడిపడిన అంశం ఉంది ఇక్కడ. అది రాజధాని పాదయాత్ర మీద హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది, రైతుల పాదయాత్ర రిజర్వ్ చేసింది. పాదయాత్రలో 600 మందిని ఐడెంటిటీ కార్డ్స్తో అనుమతి ఇస్తే వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు, దీనివల్ల శాంతి భద్రతలకు భంగమని పోలీసులు వేస్తే, పోలీసులు మాకు 150 ఐడి కార్డ్స్ మాత్రమే ఇచ్చారు, మరి 600 మందిని వచ్చి అడిగితే మేము ఎక్కడ చూపిస్తాం. రెండవది, ఇంత దూరం పాదయాత్ర వెళ్ళేటప్పుడు బయలుదేరినప్పుడు ఉన్న వాళ్ళే చివరి వరకు ఉండాలని కాకుండా మాకు కొంచెం ఐడి కార్డులు ఎక్కువిస్తే కొంచెం వాళ్ళ బదులు వీళ్ళు బదులు వాళ్ళు వచ్చే సదుపాయం అని వాళ్ళు అడిగారు. అసలు మీకు అభ్యంతరం ఏంటి అని అడిగింది కోర్టు, హైకోర్టు ప్రభుత్వాన్ని. వాళ్ళు ఏదో సంఘీభావం ముందు వెనక తెలుపుతుంటారంటే ఒక మాట చెప్పారు వీళ్ళు, ప్రభుత్వ న్యాయవాది. వాళ్ళు ప్రభుత్వాన్ని, పాలక పక్షాన్ని దూషించే విషయాలు అనేకం చేస్తున్నారు, అనేకం మాట్లాడుతున్నారు, డిస్ప్లే చేస్తున్నారు. ఇది మాకు ఇది ఇది పాదయాత్ర ఉద్దేశం అది కాదు కదా. మీరు అమరావతి రక్షణ అడగండి, ఇతరుల సంఘీభావం అడగండి, కానీ మమ్మల్ని అవమానించే విధంగా ప్రభుత్వాన్ని అంటే ఏమున్నాయన్నారు. అంటే రైతుల తరపున పిటిషనర్ ఆ న్యాయవాది లేదు, అనేక మంది ఉంటారు కాబట్టి అనేక విధాలు మాట్లాడతారు అంటే ప్రభుత్వ న్యాయవాది అవన్నీ చదివి వినిపించారు. చదివి వినిపిస్తే హైకోర్టు కోపడింది, మీరు మీ సమస్యకు మీరు పరిమితం కాకుండా ఇలాంటివి కవ్వించే పనులు మీరు చేయకూడదు, ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకు కూడా ఒక తాఖీదు, వాళ్ళని కూడా ఒకసారి హెచ్చరిక చేసి ప్రభుత్వాన్ని, పోలీసులను మీరు చేయకండి అని వీళ్ళకు కూడా చెప్పింది. కానీ తీర్పు రిజర్వ్ చేసింది. ఇది చాలా కీలకమైనది. ప్రభుత్వం అడిగింది కదా, వాళ్ళ మీద ఆంక్షలు పెట్టమని. రైతులు అడిగారు కదా, రైతులు ఆ పిటిషనర్ వాళ్ళు ఏమడిగారంటే ఈ 600 మందే ఉండాలి, రెండవది సంఘీభావం తెలిపే వాళ్ళు ఇందులో కాల ఈ వీటిని మీరు సడలించండి అన్నారు. సడలించవద్దు అని ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. సో తీర్పు రిజర్వ్ చేశారు. సంచలన తీర్పు అదన్నీ చాలా చెప్తున్నారు, కానీ ఈ సంచలనం బహుశా ఇరుపక్షాలకు కూడా కొంచెం సంయమనం పాటించండి అని హైకోర్టు చెప్పే అవకాశం ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని రైతు పాదయాత్ర దాని మీద మరింత చర్చకు అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా సమస్యకు పరిమితమైతే న్యాయం జరుగుతుంది. ఇంకా కరెక్ట్గా వాళ్ళు చేసినా కూడా ఒక 5 రోజులు 5 రోజులు ఇంకా చేరిపోతారు. అదే అంటున్నారు వాళ్ళు, అరసవెళ్ళి వెళ్ళేదాకా అందరూ కాదు మాకు, మీరు ఈ సడలింపిస్తే మేము చేస్తామంటున్నారు. కానీ ఒకటైతే నేను అనుకుంటున్నా, హైకోర్టు మరీ ఎక్కువ మంది వెళ్ళడానికి అనుమతి ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికే వివాదమైనప్పుడు
పోలీసుల ఫిర్యాదులు అవి కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పోలీసులు కూడా ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి వాళ్ళ యాత్ర ఏదో వాళ్ళు చేసుకుంటారు. దాన్ని రాజకీయ ఘర్షణకు వేదికగా మార్చకూడదు. ఒత్తిడి అభ్యర్థన సాధన అటువైపు వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. మారిపోతుంది ఇంకా, ఎందుకంటే ఇప్పటికే మూడు రాజధానులు, భిన్న జేఏసీలు, ఎన్నికల వాతావరణం ఇవన్నీ వచ్చాయి కాబట్టి బహుశా ఇది ఒక ఘట్టం ముగియొచ్చు దీంతో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.